ఏనాడు ఎలా వచ్చా? రా వచ్చి కూర్చో. ఏమి లేచి రేచు, గత 2 సంవత్సరాలుగా చెరుకు తోట విడిచి బాగా నష్టపోయాను. మీ వ్యవసాయాలు ఏ వేస్తున్నారో కానీ మీకు అధిక లాభం వస్తుంది. ఏం లేదు నాయుడు, నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ద్రవజీవామృతం వాడడం వలన చెరుకు బరువు పెరిగి చక్కెర శాతం పెరుగుతుంది, అధిక లాభం వస్తుంది. అయితే ద్రవజీవామృతం ఎలా తయారు చేయాలో నాకు నేర్పు. మధ్యాహ్నం నా పంటకు నేను తయారు చేసుకుంటున్నా, మీతో పాటు ఎవరైనా ఆసక్తి గల రైతు ఉంటే తీసుకుంటారా? అలాగే సురేష్, ఒక గంట పోయాక వస్తాను. సరే వెళ్ళొస్తాను సురేష్ గారు. రండి తాత బాబు, వచ్చారా? ద్రవజీవామృతం తయారు చేయడం కోసం కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉంచినట్టుంది సురేష్ గారు. సిద్ధం చేసి ఉంచాను నాయుడు గారు. ద్రవజీవామృతం కావలసిన పదార్థాలు 2 కేజీల శనగపిండి, 5 లేక 10 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం, 10 కేజీల ఆవు పేడ, గుప్పెడు పుట్ట మన్ను, 200 లీటర్ల నీరు, పలకని గుడ్డ. ద్రవజీవామృతం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా తీసుకున్న 200 లీటర్ల నీటిలో 10 కేజీల దేశవాళీ ఆవు పేడను కలుపుకోవాలి. నాయుడు గారు పేడ అందుకోండి. దీని తర్వాత 5 లేక 10 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం కలుపుకోవాలి. తర్వాత 2 కేజీ శనగపిండిని ఇందులో కలుపుకోవాలి. దీని తర్వాత 2 కేజీల బెల్లాన్ని కలుపుకోవాలి. దీని తర్వాత గుప్పిడి పుట్టమని ఇందులో కలుపుకోవాలి. తాతబాబు గారు అందుకోండి. గుప్పిడి పుట్టమని ఇందులో కలుపుకోవాలి. సురేష్, ఈ నీటిలో బెల్లం, పుట్టమన్ను, శనగపిండి ఎందుకు కలుపుతావు? ఏం లేదు నాయుడు గారు, పుట్టమన్నులో మన భూమి పనికి వచ్చిన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ శనగపిండి బెల్లం తినడం వల్ల అవి నీటిలో బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ నీటిని వచ్చే పొలంలో జల్లటం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. రోజుకి 2-3 సార్లు కర్రతో బాగా కలపాలి. తాతబాబు గారు కర్ర అందుకోండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని 3 రోజుల పాటు నీళ్ళలో ఉంచుకుంటే 4వ రోజు ద్రవజీవామృతం అనేది తయారవుతుంది. దీన్ని పలసిన గుడ్డతో కప్పుకోవాలి. తాతబాబు గుడ్డ అందుకోండి. ఇలా తయారైన ద్రవజీవామృతం వల్ల ఉపయోగాలు ఏంటి సురేష్ గారు? ఇలా ద్రవజీవామృతం వాడడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది, మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు సక్రంగా అందుతాయి, ఎండ ఎద్దటిని తట్టుకుంటుంది. ద్రవజీవామృతాన్ని నేల తడిగా ఉన్నప్పుడు మాత్రం ఉపయోగించాలి. ద్రవజీవామృతం వాడడం వల్ల మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చెరుకులో ద్రవజీవామృతం వాడడం వల్ల తీపి శాతం పెరుగుతుంది. ద్రవజీవామృతం వాడడం వల్ల క్రమంగా తెగుళ్ల ఉధృత తగ్గిస్తుంది. నేను నా పొలంలో ద్రవజీవామృతం వాడడం వల్ల చెరుకులో తీపి శాతం పెరిగింది. ద్రవజీవామృతాన్ని మీ పొలంలో ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఈ ద్రవజీవామృతాన్ని గత 3 సంవత్సరాలుగా నేను వాడుతున్నాను. ఇది వాడడం వల్ల నీటి ఎద్దని తట్టుకుంటుంది. చెరుకు పంటలో గాలి నివారణ పద్ధతుల గురించి కూడా మీకు వివరిస్తాను. చెరుకు విత్తనం నాటిన 5 నెలల తర్వాత జడను అల్లుకోవాలి. ఇలా చెరుకు పంటకి జడ అల్లుకోవటం వల్ల గాలికి పడిపోకుండా ఉంటుంది. మళ్ళీ 6-7 నెలల తర్వాత చెరుకు పంటకి
జడల్లుకోవాలి. ఇలా జడల్లుకోవటం వల్ల మొక్కకు గాలి వెలుతురు సక్రంగా అందుతుంది, గాలి పడిపోకుండా చెరుకు పంట ఉంటుంది. ఇలా జడలడం చూశారు కదా, ఈ జడ అల్లటం వల్ల ఈదురుగాలు వర్షానికి పంట నష్టం అయిపోకుండా ఉంటుంది. జడ అల్లటం వల్ల పంట నాణ్యత పెరుగుతుంది, తీపి శాతం పెరిగి బరువు పెరిగి అధిక దిగుబడిని ఇస్తుంది. 4 రోజులు పోయిన తర్వాత రండి. నాలుగు రోజులు మొరబెట్టిన తర్వాత ద్రావణం ఎలా తయారవుతుంది? ఈ ద్రావణ అమృతాన్ని ఎలా ఉపయోగించాలి సురేష్? డ్రిప్ ద్వారా ఉపయోగించుకోవచ్చు, మనం పారే నీటి ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. ద్రవ్యం అమృతాన్ని డ్రిప్తో కూడా పొలానికి పంపించుకోవచ్చు. బావిలో 2 ఎకరాలకు సరిపడి నీరు ఉంటే 400 లీటర్ల ద్రవ్యం అమృతాన్ని కలిపి పంపించుకోవచ్చు. ఎకరా ఒక సరిపడి నీరు ఉంటే 200 లీటర్ల ద్రవ్యం అమృతం అందులో కలిపి పొలానికి అందించుకోవచ్చు. పారే పంట నీటి కాలువలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా పంట కాలువ ద్వారా పంపించుకోవచ్చు. ఈ ద్రవజీవామృతం మాకు తెలియజెప్పినందుకు నీకు ధన్యవాదాలు సురేష్ గారు. ధన్యవాదాలు.